Good morning. Welcome to 30 by 16 in Pratibha Mundga headlines. Hero Tanish Tandri Vardhan Mruti, Aru Antastu Nunchi Padi Durmaranam. Ivala Turpu Godavari Jillaku Chandrababu, Abhivruddhi Panulaku Srikaram. Hyderabad ku ranunna Tim Cook, Repu Apple Innovation Center Arambham. ఏడాది పాటు నీట్ వాయిదా కోఆర్డినెన్స్ నేడు కేంద్ర కేబినెట్ ముందుకు ప్రతిపాదన చెన్నైలో మళ్ళీ వాయుగుండం కుంభవృష్టి హెచ్చరికలు జారీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్ 56 మంది మృతి 20 మందికి గాయాలు एपी सीएम चंद्रबाबू इवाला तूर्पु गोदावरी जिल्ला पर्यटिंचुनुन्नारु राजमंड्रिलो पलु अभिवृद्धि पनुलकु शंकुस्थापन चेयनुन्नारु राजमंड्री रूरल नियोजकवर्गंलो 4 कोट्लतो निर्मिंचिन गिरिजन विद्यार्थुल शिक्षण केंद्रानि प्रारंभिस्तारायन 6 कोट्लतो निर्मिस्तुन्न वसति गृहालनु परिशीलिस्तारु तर्वात चेरुकूरि गार्डन्स लो नीरु चेट्टु पथकं प्रगतिपै एर्पाटु चेसिन वर्कशाप लो पाल्गोंटारु नीति संघाल सभ्युलु जलवनरुल शाख अधिकारुलतो समीक्ष जरुपुतारु मध्याह्न 3 गंटलकु राजमंड्रि नुंचि बयलुदेरि जग्गंपेट नियोजकवर्गं चेरुकोनुन्न सीएम गोकवरं मंडलं కొత్తపల్లిలో ఇంకుడు గుంతలు చెరువుల అభివృద్ధి పనులను పరిశీలిస్తారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పెద్దాపుర నియోజకవర్గానికి చేరుకుని రాత్రి 7 గంటలకు జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు రాత్రి 9 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని విజయవాడకు బయలుదేరుతారు వివాదాల కంటే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవడమే ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్ళిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వాస్తవ పరిస్థితిని మోడీ ముందు ఏకరువు పెట్టారు కరువు నుంచి బయటపడేందుకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది కూడా వివరించారు విభజన ద్వారా నష్టపోయిన రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోమని విజ్ఞప్తి చేశారు సీఎం మోడీతో పాటు అరుణ్ జైట్లీ గడ్కరీ బండారు దత్తాత్రేయతోనూ చర్చలు జరిపారు చంద్రబాబు ప్రధానితో భేటీ వివరాలను కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎంపీలతో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు విభజన వల్ల ఏపీకి తీరని అన్యాయం జరిగిందని హామీల్లో భాగంగా కేవలం 6400 కోట్లే వచ్చాయని విషయాన్ని మోడీ దృష్టికి తీసుకువెళ్ళినట్లు మంత్రులకు వివరించారు విభజన జరిగిన తీరు సమన్వయం కోరుతూ తాను చేపట్టిన నిరాహార దీక్ష విషయాన్ని ప్రధానితో ప్రస్తావించామన్నారు నీట్ ఆర్డినెన్స్ ఆలోచిస్తోంది మోడీ సర్కార్ జగన్ జల దీక్ష ఈ రోజుతో ముగియనుంది జగన్ దీక్షకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు జిల్లాల్లోనూ కార్యకర్తలు ర్యాలీలు నిరసనలకు దిగారు తెలంగాణ ప్రభుత్వం అడ్డకోలుగా ప్రాజెక్టులు కట్టి ఏపీ నోట్లో మట్టి కొడుతోందని ఆరోపిస్తారు వైసీపీ నేతలు ఇలా అయితే ముందు ముందు పరిస్థితి దారుణంగా ఉంటుందని ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు జల దీక్ష ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తల్ని కర్నూలుకు తరలించే ఏర్పాట్లు చేసింది వైసీపీ ఇటు జిల్లాల్లో కూడా ఆందోళనలు ర్యాలీలు ధర్నాలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు స్థానిక నేతలు రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై క్యాంప్ ఆఫీసులో సమీక్షించారు తెలంగాణ సీఎం కేసీఆర్ జూన్ 2న రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడేలా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు వేడుకల్లో గవర్నర్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున బాణసంచా సంబరాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు అమరవీరుల కుటుంబాలను సన్మానించడంతో పాటు ఆలయాల్లో రాష్ట్ర అభివృద్ధిని కోరుతూ పెద్ద ఎత్తున ప్రార్థనలు పూజలు జరిపించాలని కోరారు కేసీఆర్ హైదరాబాద్లో ఆటోల బంద్ 3వ రోజు కొనసాగుతోంది డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిన్న ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆటో డ్రైవర్స్ ప్రయత్నించడం
ఉద్రిక్తతకు దారితీసింది. ఆటో పర్మిట్ రద్దు ఉపసంహరించుకోవాలని ఓలా ఉబర్ క్యాబ్లను నియంత్రించాలని డిమాండ్ చేశారు డ్రైవర్స్. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు. ఆటో డ్రైవర్స్ నిబంధనలను అతిక్రమిస్తే ఆటో పర్మిట్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మూడు రోజులుగా వివిధ రూపాల్లో డ్రైవర్లు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నగరంలో ఆర్టీఏ నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు. ఐపీఎస్ల బదిలీలు భారీగా ఉండబోతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్లను బదిలీ చేసిన టీ సర్కార్ తాజాగా ఐపీఎస్లపై దృష్టి పెట్టింది. సీఎం కేసీఆర్తో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశమై చర్చించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది. జిల్లా ఎస్పీలతో పాటు కీలక పదవుల్లో ఉన్న వారికి ఈసారి స్థాన చలనం తప్పేలా లేదు. పనితీరు ఆధారంగా పోస్టింగులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే డీజీపీ స్టడీ టూర్ కోసం విదేశాలకు వెళ్లడంతో మరికొన్ని రోజులు బదిలీలు ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లపై కసరత్తు చేసిన సీఎం ఈసారి ప్రక్షాళన చేసే దిశగా ఆలోచిస్తున్నారు. యువ హీరో తనీష్ ఇంట విషాదం. అతడి తండ్రి వర్ధన్ ప్రమాదవశాత్తు చనిపోయారు. అర్ధరాత్రి 6 అంతస్తు నుంచి కింద పడ్డంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారాయన. వర్ధన్ కుటుంబం మణికొండలోని ఓయూ కాలనీలో నివాసం ఉంటోంది. రాత్రి 12 గంటల సమయంలో సిగరెట్ కాల్చుకునేందుకు బాల్కనీలోకి వెళ్లిన తన తండ్రి ఊహించిన విధంగా కింద పడి చనిపోయారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు హీరో తనీష్. బాలనటుడిగా కొన్ని చిత్రాలతో పాటు హీరోగా రైడ్ నచ్చావులే పాండవులు పాండవులు తిన్నద లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తనీష్ వర్ధన్ పెద్ద కొడుకు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు తన భార్య అంత్యక్రియల్లో పాల్గొనడానికి విజయవాడ బయలుదేరారు. నిన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పిన్నమనేని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పిన్నమనేని భార్య మృతి చెందగా పిన్నమనేనికి గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత తమ ఊరికి బయలుదేరి వెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను గొడ్డలతో నరికి చంపేశాడు ఒక కసాయి భర్త. నిజామాబాద్ జిల్లా గోపాల్పేటలో జరిగింది ఈ ఘటన. స్థానికంగా నివాసం ఉండే వెంకటేశ్వర్లు ఆసమ్మ దంపతులకు ఒక్కటి కూతురు. వీళ్ల వ్యక్తిగత విషయాలను కూతురు బయటకు చెప్తోందని వెంకటేశ్వర్లకు అనుమానం. దీంతో తండ్రి కూతుళ్లకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండేవి. దీంతో కూతుర్ని ఇంట్లోంచి పంపించేయాలని ఆసమ్మకు పలుమార్లు వార్నింగ్ ఇచ్చాడు వెంకటేశ్వర్లు. అయినా ఆమె వినలేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన వెంకటేశ్వర్లు గొడ్డలతో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె చనిపోయిన తర్వాత బాత్రూంలో మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు. ఇరవై రెండేళ్లుగా పోలీసులు కళ్లు కప్పి తిరుగుతున్న హంతకులను కటకటాల వెనుకనెట్టారు శ్రీకాకుళం పోలీసులు. 1994లో పలాసకు చెందిన ఇచ్చాపురం వసంతరావు ఇప్పిలి చిరంజీవులపై కాల్పులు జరిపారు కొందరు దుండగులు. ఆ ఇప్పిలి చిరంజీవి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించింది. నిందితులను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వాళ్లు అప్పటికే గ్రామాన్ని విడిచిపెట్టి ఒడిశాలోని ఒక మాలుమూల గ్రామంలో సెటిల్ అయ్యారు. వీళ్ల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు నిందితులు చిక్కన చిక్కారు. పలాస రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఆటోను తోటి ప్రయాణికురాలిగా ఎక్కుతుంది. పరధ్యానంగా ఉన్నప్పుడు లగేజీ ఆభరణ బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళుతుంది. నెల్లూరు జిల్లాలో ఇలాంటి వరుస దొంగతనాలకు పాల్పడిన ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన బంగారాన్ని గోల్డ్ షాప్ లో అమ్ముతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి సుమారు 2.5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు పేట్రేగిపోతున్నాయి. ఘట్కేసర్ సద్భావన్ టౌన్షిప్ లో గుర్తు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించారు. దీనిపై సమాచారాన్ని అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు అపార్ట్మెంట్ పై దాడులు చేశారు.
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న క్రికెట్ కోచ్ను హైదరాబాద్ చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బర్కాస్కు చెందిన సలాం పీజీఆర్ స్టేడియంలో నాలుగేళ్లుగా క్రికెట్ కోచ్ పనిచేస్తున్నాడు. రెస్ట్ టైంలో పిల్లలను లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్గా రూపొందింది. నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర విశాలమైన పార్క్, పిల్లలు ఆడుకునే పరికరాలు ఇక్కడ సమకూర్చారు. సాయంత్రం వేళ చెరువు పక్కన సేద తీరేందుకు స్థానికులు ఇక్కడికి వస్తున్నారు. బోటింగ్ కోసం నాలుగు బోట్లు కూడా ఉన్నాయి. దీన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం అభివృద్దిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. ఇవాళ ఉదయం అరుద్వాల గ్రామంలోని ఓబులేడు దేవాలయం నుంచి ఉత్సవ మూర్తులను స్వామివారి ఆలయానికి తీసుకొస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి స్వస్తి వచనం, రక్షాబంధనం, మంగళహారతి ద్వారా స్వామివారు గర్భాలయంలో ఆశీనులవుతారు. ఆ వేడుకను కన్నులారా తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నరేంద్ర మోడీ మళ్లీ విదేశీ టూర్లతో బిజీ కాబోతున్నారు. ఈ నెల 22-23 తేదీల్లో ఇరాన్ లో, జూన్ 4 ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రుహానీ ఆహ్వానం మేరకు మోడీ ఇరాన్ లో పర్యటించనున్నట్లుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో మోడీ ఇరాన్ అధ్యక్షుడు రుహానీతో పలు దౌత్య అంశాలపై చర్చలు జరుపుతారు. రెండు దేశాల నడుమ ఆర్థిక సంబంధాల బలోపేతంతో పాటు చమురు దిగుమతులను రెట్టింపు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ పాలకవర్గంగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో 13 వార్డులకు ఉప ఎన్నికలు జరగ్గా తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 5 వార్డులను గెలుచుకోగా కాంగ్రెస్ 3 వార్డుల్లో గెలుపొందింది. బీజేపీ కేవలం 3 వార్డుల్లో విజయం సాధించింది. అయితే స్వతంత్రంగా గెలుపొందిన మరో అభ్యర్థి కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన స్థానాలు ఇది వరకు బీజేపీ అధీనంలోనే ఉండేవి. సమాజ్వాదీ పార్టీలో చేరిన అమర్ సింగ్ బేణి ప్రసాద్ వర్మలను పార్టీ రాజ్యసభకు పంపించేందుకు నిర్ణయించింది. రాజ్యసభ ఎన్నికలకు 7 సభ్యుల పేర్లను ప్రకటించింది సమాజ్వాదీ పార్టీ. జూన్ 11 రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అమర్ సింగ్, బేణి ప్రసాద్ లతో పాటుగా రేవతి రమణ్ సింగ్, సంజయ్ సేత్, అరవింద్ సింగ్, ఎస్ఎస్ యాదవ్, విపి నిషాద్ లను రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులుగా ప్రకటించింది. లూథియానాలోని ఓ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీ టాప్ ఫ్లోర్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అవి వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. గమనించిన అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. హుటాహుటిన అక్కడికి తరలివచ్చిన సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. నివాస సముదాయాల్లో అగ్ని ప్రమాదం జరగడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదకరమైన ఇలాంటి కంపెనీలను ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని విసి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అటవీ సంపద దగ్ధమైపోతోంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే అవి ఎంతకీ అదుపులోకి రావడం లేదు. పైగా మరింత ఎక్కువగా మండుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలకు పెనుముప్పు పొంచి ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని ఖాళీ చేయించారు అధికారులు. హర్యానా సోనీపేట్ లో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ ఒక కుటుంబంలో విషాదాన్ని నింపాయి. గ్రామంలో ఎన్నికల సందర్భంగా పాత కక్షలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య గొడవలు తలెత్తాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యర్థుల దాడిలో ఓ కుటుంబంలో 3 హత్యకు గురయ్యారు. ఆర్మీలో జవాన్గా పనిచేసే మనోజ్ కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
లూథియానాలో బాబా రంజిత్ సింగ్ భాంగ్రియాన్ వాలేపై దాడి జరిగింది. సిక్కుల మత బోధకుడు రంజిత్ సింగ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తుపాకులు పట్టుకుని వచ్చిన 40 మంది వ్యక్తులు ఆయనపై ఒక్కసారిగా ఫైరింగ్ చేశారు. ఈ ఘటనలో ఆయన మృతి చెందగా రంజిత్ సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 2 రోజుల పర్యటన కోసం దివాన్ నుంచి ఇసేవాల్కు వెళ్లేందుకు కారులో బయలుదేరారు రంజిత్ సింగ్. లూథియానా చేరగానే ఈ ఘటన ఎదురైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లో వాయుసేనా అధిపతి అరుప్ రాహా పయనించారు. సుమారు అరగంట పాటు తేజస్ ను నడిపారు రాహా. విమానానికి అమర్చిన ఇజ్రాయెల్ తయారీ రాడార్ సాయంతో గగనతలం నుంచి గగనతలం భూ ఉపరితలంపై గల లక్ష్యాలను దాడులు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వినియోగానికి తేజస్ ఓ మంచి విమానం అన్నారాయన. తేజస్ ను నడిపి దాని పనితీరును స్వయంగా పరిశీలించిన అనుభవంతో తాను ఈ మాట చెబుతున్నానని వివరించారు రాహా. పూర్తిగా మద్యం సేవించి ఖరీదైన బీఎండబ్ల్యూ కారుతో రోడ్డెక్కిన ఓ వ్యక్తి బెంగళూరు రోడ్లపై బీభత్సం సృష్టించాడు. ఓ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సామ్రాట్ చద్దా తన కారును మితిమీరిన వేగంతో నడుపుతూ బెంగళూరు సివీ రామన్ నగర్ కు సమీపంలో జీఎం పాల్యా మెయిన్ రోడ్డుపై ఓ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు అందులోని ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో దక్షిణాదిన భారీ వర్షాలు కురిశాయి. కేరళ, తమిళనాడు, ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వాన పడింది. భారీ వర్షాలకు కేరళ తీర ప్రాంతాల్లో వందలాది ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరువనంతపురంలో భారీగా నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. రేపటి వరకు ఇదే తరహాలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలెప్పి, ఎర్నాకులం, తిరువనంతపురంలో ఇళ్లు దెబ్బతిన్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండేళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న హాంకాంగ్ లో ఆందోళనలు మళ్లీ ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ హై ర్యాంకింగ్ ఆఫీసర్ జంగ్ డేజాంగ్ పర్యటనతో మళ్లీ నిరసనలు హోరెత్తిపోయాయి. జంగ్ డేజాంగ్ హాంకాంగ్ ముఖా వ్యవహారాలు చూస్తుంటారు. చైనా నుంచి అఫీషియల్స్ హాంకాంగ్ నగరానికి వచ్చినప్పుడల్లా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు డేజాంగ్ పర్యటన సందర్భంగా అంత పెద్ద ఆందోళన జరిగింది. దీంతో పర్యటన అమాంతం భారీ భద్రతను కల్పించారు. 6000 మంది పోలీసులు ఆయనకు భద్రతా వలయంగా ఉన్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఆయిల్ కంపెనీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వివాదాస్పద కార్మికుల చట్టానికి నిరసనగా ఆందోళన తీవ్రమయ్యాయి. ఆయిల్ కంపెనీలో పనిచేసే కార్మికులను ఇష్టానుసారం విధుల్లో చేర్చుకోవచ్చు, తొలగించవచ్చు. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. దీంతో దేశానికి భారీగా లాభాలను ఆర్జించి పెట్టే 5 రంగాలపై ప్రభావం పడింది. వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోంది. అవకాశాలు నిలబెట్టుకోవాలంటే విజయం సాధించాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిరాశపరిచింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం పూణే సూపర్ జైంట్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. 122 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పూణే ఇన్నింగ్స్ కు 11 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తెరిపి ఇవ్వకపోవడంతో పూణే టార్గెట్ ను 11 ఓవర్లలో 58 పరుగులుగా నిర్ణయించారు. పూణే అప్పటికే 76 పరుగులు చేయడంతో విజేతక ప్రకటించారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లాడి 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఈ ఓటమితో ఢిల్లీకి ప్లే ఆఫ్ అవకాశాలు కష్టంగా మారాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.